హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు మనకు ఆర్ఆర్బి సికింద్రాబాద్ నుంచి ఆర్ఆర్సీ లెవెల్ 1 ఆఫ్ 2019 సంబంధించినటువంటి అప్లికేషన్ స్టేటస్ యొక్క లింక్ అనేది యాక్టివేట్ చేయడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఒకవేళ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక మర్చిపోతే దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా ఈ వీడియోలో ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని కొంచెం చివరి వరకు చూడండి, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో మన యొక్క ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్లోకి వెళ్ళగానే ఇక్కడ కనిపిస్తుంది కదా CN01 ఆఫ్ 2019 సంబంధించి, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనం డైరెక్ట్ ఈ పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ మనం ఈ పేజ్కి రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఆర్ఆర్సీ ఏ లెవెల్కి అయితే అప్లై చేశారో ఆ లెవెల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో మనం సికింద్రాబాద్ కాబట్టి సికింద్రాబాద్ క్లిక్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయాలి. సో ఫస్ట్ లాగిన్ క్లిక్ చేసి ప్రాసెస్ చూపిస్తాను, తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసి ఈ యొక్క రిజిస్టర్డ్ ఐడి ఒకవేళ పోతే ఈ విధంగా చేయాలి, దాని సంబంధించిన ప్రాసెస్ అని డిస్కస్ చేద్దాం. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా గ్రీన్ కలర్లో కరెంట్ స్టేటస్ ఆఫ్ యువర్ అప్లికేషన్, యువర్ అప్లికేషన్ ఈజ్ ప్రొవిజనల్లీ అక్సెప్టెడ్, కీప్ విజిటింగ్ అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ఆర్ఆర్బీస్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. సో ఈ విధంగా మీకు గ్రీన్ కలర్లో వస్తే యు ఆర్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్, మీరు సక్సెస్ఫుల్గా అప్లై చేశారు. అదేవిధంగా మీ యొక్క అప్లికేషన్ అనేది కూడా ఆర్ఆర్బి వాళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటంటే ఒక పేజీని మాత్రం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ పేజీని మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఆ పేజీని మీ యొక్క పర్సనల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండేటటువంటి ఫైల్స్లో ప్రొవైడ్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సెండ్ చేయండి. ఎందుకని అంటే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపిస్తుంది కదా, మీకు ఐడియానే ఉండి ఉంటుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు. ఆల్రెడీ పోయినసారి మనకు హాల్టికల్ రిలీజ్ అయినప్పుడు చాలామంది కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ మిస్ అయిపోవడం జరిగింది. అదేవిధంగా మన రీసెంట్గా వచ్చినటువంటి జేఈ ఎగ్జామ్ కూడా క్వశ్చన్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్స్ అందరూ మర్చిపోవడం జరిగింది. చాలా మటుకు హాల్ టికెట్ నెంబర్స్ మర్చిపోయాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క స్క్రీన్ షాట్ అనేది సేవ్ చేసుకోండి. నాకు ఇట్లా మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ దాంట్లో ఉంది కదా అంటే ఆ మెసేజ్ ఎవరైనా డిలీట్ చేసినా, మీ సిమ్ ఏదైనా ట్రబుల్ వచ్చినా పోయే ఛాన్స్ ఉంటుంది. మనం ఆన్లైన్లో ఉంచుకున్నా కూడా అంత గ్యారంటీ లేదు. కాబట్టి ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీకు తెలిసిన వాళ్ళకి పంపించండి, లేకపోతే ఎఫ్బీలో కూడా మీరు ఎఫ్బీలో పోస్ట్ చేయండి. లేకపోతే మరి ఇంకెక్కడైనా కూడా మీకు సెక్యూరిటీగా ఉండేటటువంటి ప్లేసెస్లో మీరు ప్లేస్ చేసుకున్నట్లయితే మీకు ఆ డీటెయిల్స్ అనేవి వెంటనే రికవరీ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం దీని నుంచి మనం లాగౌట్ అవుదాం. అదేవిధంగా ఇక్కడ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు, రిజిస్ట్రేషన్ ఐడితో పాటు ఇక్కడ మీ నేమ్ అనేది కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఇక్కడ ఒకవేళ నేమ్ కనుక రాంగ్ వచ్చినట్లయితే మీ యొక్క టోటల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్, అదేవిధంగా మీ యొక్క పోస్టింగ్ కూడా అదే పేరు పైన ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎడిట్ చేసుకునే ఛాన్స్ అని చెప్తాను. ఒకవేళ మీకు ఇక్కడ కరెంట్ స్టేటస్ ఆఫ్ యువర్ అప్లికేషన్ అనేది రెడ్ కలర్లో వస్తే మాత్రం మీకు అక్కడ ఏంటిది ప్రాబ్లం అని దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ ఎవరికైనా ఆ విధంగా ఇష్యూ వస్తే మాత్రం మీరు కింద కామెంట్ చేయండి. సో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అని నేను మీకు పర్సనల్గా చెప్పేస్తాను. సో ఈ విధంగా మనం బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మన యొక్క రిజిస్ట్రేషన్ ఐడి లేనప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ మనకు రైట్ కార్నర్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఫర్గట్ రిజిస్ట్రేషన్ ఐడి, రిజిస్టర్డ్ ఐడి వచ్చిన తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 1/1/2000 పెట్టుకున్నాం. పెట్టిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఏ ఈమెయిల్ ఐడి అయితే మీరు ఆర్ఆర్బి వాళ్ళతో లింకప్ అయి ఉంటారో అదే ఈమెయిల్ ఐడి అండ్ ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్, ఏ మొబైల్ నెంబర్ అయితే మీరు ఆర్ఆర్బి దాంట్లో అప్లై చేసేటప్పుడు రిజిస్టర్డ్ అయి ఉంటారో అదే మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి సెక్యూరిటీ కోడ్ ఉంది కదా అది ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయాలి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఏ విధంగా వస్తుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ విధంగా క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ యొక్క ఈమెయిల్ ఐడి, క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసాం కదా, ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీకు ఇక్కడనే కనిపిస్తుంది డౌన్ యువర్ రిజిస్ట్రేషన్ ఐడి అని మీకు ఇక్కడ రిజిస్టర్డ్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, ఇదే రిజిస్టర్డ్ ఐడిని మీరు ఒక పేపర్ మీద రాసుకోండి, ఆ పేపర్ని ఫోటో తీసుకొని కనిపెట్టండి. లేకపోతే మీ యొక్క ఆర్ఆర్బి సంబంధించినటువంటి బుక్స్ అనే పర్చేజ్ చేస్తుంటారు కదా, ఆర్ఆర్బి స్పెషల్ సంబంధించి ఆ బుక్స్లలో కూడా ఫస్ట్ పేజీలో సెకండ్ పేజీలో యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అని రాసి పెట్టుకున్నట్లయితే ఆ యొక్క బుక్ అయితే ఎక్కడి పోదు కాబట్టి ఆ బుక్లన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటుంది. ఆ విధంగా కూడా మీకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ మీకు పైన మళ్ళీ కార్నర్లో లాగిన్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సేమ్ యాజ్టీజ్గా రిజిస్టర్డ్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేస్తే మీకు టోటల్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ విధంగా మీ యొక్క రిజిస్టర్డ్ ఐడి కనుక మిస్ అయితే ఇవి ఈ యొక్క ప్రాసెస్ ద్వారా మీరు ఎమ్మటే రికవరీ చేసుకోవచ్చు అండ్ రిజిస్టర్డ్ ఐడి కూడా సెక్యూర్గా ఉంచుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, నెక్స్ట్ వీడియో మరి కొన్ని డేట్ తగలదాం. అప్పటివరకు స్టడీ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.